తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటుకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని ధర్మాసనానికి తెలిపారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్నారని, వారిలో విశ్వాసం పెంచేలా సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణలో విచారణ జరగాలన్నారు. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతించారు. Supreme Court has ordered for the independent SIT constituted by 2 from CBI, 2 from state police and 1 from food safety authority. And Supreme Court has disposed of the petition by commenting that if there will be anything, you can again approach the court while during pendency of the investigation.